హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణాఫ్రికాకు చెందిన ముప్పై ఏడేళ్ల గోషియామ్ తమారా సిథోల్ అనే మహిళ ఏకంగా పది మంది పిల్లలను ఒకే కానుపులో ప్రసవించి ఆశ్చర్యపరిచింది కావల పిల్లలకు జన్మనివ్వడం అంటే పెద్ద సాహసం అలాంటిది ఓ మహిళ ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా పది మంది పిల్లలను ఒకే కానుపులో ప్రసవించి ఆశ్చర్యపరిచింది ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ ఈ ఘనత సాధించకపోవడంతో ఆమె వరల్డ్ రికార్డ్ ఖాతాలో చోటు సంపాదించే అవకాశాలున్నాయి దక్షిణాఫ్రికాకు చెందిన ముప్పై ఏడేళ్ల గోషియామ్ తమర సితోల్ అనే మహిళ ఈ ఘనత సాధించినట్లు తెలిసింది సోమవారం ఆమె ప్రిటోరియా హాస్పిటల్లో పది మంది పిల్లలకు జన్మనిచ్చింది ప్రసవం కష్టం కావడంతో వైద్యులు సిజేరియన్ ద్వారా ఆమె కడుపులోని బిడ్డలను బయటకు తీసినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది సితోల్కి ఇప్పటికే కవల పిల్లలు ఉన్నారు రెండో కానపలో ఆమెకు ఏడుగురు పిల్లలు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది అయితే సితోల్ వారిని సాధారణ విధానంలోనే ప్రసవించినట్లు తెలపడంతో సందేహాలు నెలకొన్నాయి దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ప్రసవానికి ముందు జరిపిన పరీక్షల్లో ఆమె కడుపులో ఆరుగురు పిల్లలే పెరుగుతున్నారని భావించారు అయితే ప్రసవం సమయంలో పది మంది పిల్లలు కనడంతో ఆశ్చర్యపోయారు అంతమంది పిల్లలను కనడం మాటలు కాదని గర్భంతో ఉన్నప్పుడు తన కాళ్ళు విపరీతంగా నొప్పి గుండెల్లో మంటగా ఉండేదని తెలిపింది అంతేగాక తన పిల్లలు ప్రాణాలతో ఉండరేమోనని భయపడేదాన్నని ఆమె పేర్కొంది అయితే పిల్లలంతా సురక్షితంగానే ఉన్నారని కొన్ని నెలలు వారిని ఇంకుబేటర్లో ఉంచి పర్యవేక్షించాల్సి ఉందని స్థానిక మీడియా తెలిపింది అయితే ఈ ఘటన హాస్పిటల్ యాజమాని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది ఈ సందర్భంగా సిత్తోర్ భర్త టెబాహా మాట్లాడుతూ ఆమె ఏడుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఆమె ఏడు నెలల ఏడు రోజులు గర్భవతి పిల్లలు ఆరోగ్యంగా పుట్టినందుకు సంతోషంగా ఉంది ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను అని తెలిపాడు ప్రపంచంలో ఇప్పటివరకు అత్యధిక పిల్లలను ప్రసవించిన రికార్డు అమలయ శిష్య పేరు మీద ఉంది ఆమె ఒకేసారి తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది ఏమి ముందు శిష్య అనే మహిళ రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఒకేసారి ఎనిమిది మంది పిల్లలను ప్రశ్నించింది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి